విశాఖపట్నం డాక్టర్ కోటిగుప్పల సూర్యారావు గారని ఎయిడ్స్ మీద పరిశోధన చేస్తూ ఉంటారు. మరి ఆయనే మీకు అవసరం? మీకు తెలియదేమో, ఆయనే మా ఫ్యామిలీ డాక్టర్. మా దగ్గర ఫీజు తీసుకోడు. ఫీజు తీసుకోడు? ఫీజు తీసుకుంటే కనెక్షన్లు కట్ అయిపోతాయి. అదే అమ్మాయి, నేను ఇద్దరు వెళ్ళామండి. నన్ను యువత నుంచి అమ్మాయిని ఒక్కదాన్నే లోపలికి తీసుకెళ్లాడు బాబు. మరి అక్కడ మూడో మనిషి ఉండకూడదు. ఎందుకండి? డిస్టర్బెన్స్. మరి అందుకే గమస్ తలుపులన్నీ వేసేసాడండి. మరి వేసేసే చేస్తారా? ఏమిటండి మరి ఇచ్చలు? అదే నాకు అనుమానం వచ్చి కిటికీ తలుపు తీసి చూశానండి. అమ్మాయిని బెంచ్ మీద పడుకోబెడుతున్నాడు బాబు. పడుకోబెట్టడా? పడుకోబెట్టడా? మరి పడుకోబెట్టే చేస్తారండి. ఏమిటండి పరీక్షలు? పరీక్షలు? మరి డాక్టర్ గారు మెడలో ఎంత పొడుగారితో ఉందండి. అదే స్టెతోస్కోప్ అంటారు. అది అంత పొడుగుంటే అంత పెద్ద డాక్టర్ అన్నమాట. మరి దాని చివరిని ఎంత పిల్ల కూడా ఉంది. మరి అదే జబ్బు కనిపెట్టే జబ్బు పిల్ల, జనాభా అభివృద్ధికి తోడ్పడే జనాభా పిల్ల. ఆహా, మరి అందుకే గమోసం ఆ పిల్ల పట్టుకొని అమ్మాయి ఒంటి మీద అక్కడ 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 అలా తగిలించారు. వాళ్ళు తగిలిస్తారు. ఎందుకండి? ఎందుకంటే వాళ్ళకి లైసెన్స్ ఉంది కదా, ఎక్కడైనా తగిలిస్తారు. చెయ్యాదమ్మండా కొడుకుని, నేనే డాక్టర్ అయిపోయాను కాదు. ఎందుకు బాబు? అమ్మాయిలు వచ్చేటప్పుడు బిల్లట్టుకుని అక్కడక్కడ తగిలించడానికి. చూసారా బాబు వీడి వాటం? బాబు రెండే రెండు నిమిషాల్లో తలుపు దబాన తీసేసి అమ్మాయిని బడాలో బయటికి తోసేసాడండి. పని అయిపోతుంది, బయటికి తోసేసి ఉంటాడు. పని అయిపోవడం అదే పరీక్ష చేసిడు. ఏమన్నారు? మరి డాక్టర్ గారు ఏమన్నారు తెలుసా? అమ్మాయి ఒంట్లో ఏ జబ్బు లేదు, పరీక్ష చేస్తున్నంతసేపు ఎవరో కుర్రాన్ని కావరిస్తుంది. రతనాల శెట్టి, ఉజ్రాల శెట్టి, ఉద్యాల శెట్టి, పగడాల శెట్టి, పుచ్చుకు శెట్టి, చుపుకు శెట్టి అని ఒకటి కలవరింత. ఆ కుర్రాన్ని తీసుకొచ్చి అమ్మాయికి ఎదురుగ్గా నిల్చోబెట్టేస్తే రోగం పిల్లలు కుదిరిపోతుందని చెప్పాడు బాబు. ఇది యథార్థమా ఎలక్షన్ ముందు ఉంటా? అయ్యో అయ్యో, పెద్ద ముండని పెడేయను తమతో అబద్ధం ఆడగలనా చెప్పండి. అయితే నేను ఇల్లు బయలుదేరి నేలేసేసం బాగుందండి. ఏమండి? బయలుదేరుతూ ఇక్కడ పడ్డాను. ఏమండి ఇప్పుడు ఏమైపోతాను ఏమిటో? అయ్యో ఇక్కడ ఏమి ఎవరండి, ఇది ఆనంద నిలయమండి. ఇక్కడికి వచ్చిన వారందరూ కిలకిలా 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 నవ్వుకుంటూ వచ్చేస్తారు బాబు. హాయిగా ఆనందంగా జీవితాంతం గడిపేస్తూ ఉంటారు. పంపించండి ఊరిక నచ్చుకుంటాం. అలాగే రావే చెట్టి గారు వదలాట పడిపోతున్నారు బాబు. అమ్మాయి నల్లగానే ఎంత నల్లగా ఉన్నదా? పర్వాలేదు, వచ్చేమని అడ్జస్ట్ అయిపోతాను. నలిపేంటి తెలిపేంటి? అబ్బా అమ్మాయి నలిపే ఉంటండి, బంగార బొమ్మ. అమ్మాయి బంగార బొమ్మే, అమ్మ మాత్రం ఆంధ్రప్రదేశ్ దిమ్మ. మీరు మాత్రం తక్కువ తిన్నారా మోటు బావి గిలకల? మీరును చూడండి అమ్మాయి మన్మథ మొలక, పంచదార చిలక. అమ్మాయి ఎట్టుంది? చెట్టి గారు నల్లగా ఉన్నారు, నేను వెళ్ళను అని మాట పడుతుంది బాబు. ఇటు నేను నల్లగా ఉన్నానంటుందా? చిత్తం 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 లెత్తప్ప బాబు. మీ అమ్మాయి లాంటి వాళ్ళందరూ తెల్లగా ఉన్న వాళ్ళని ప్రేమిస్తే మాలాంటి నల్లగా ఉన్న వాళ్ళంతా ఏ నాగార్జున సాగర్లోనో కొట్టుకుపోల్సిందేనా? అయినా నలుపులోని అందరి మహానుభావులు ఉన్నారో మీకు చెబుతాను, వినండి. లెత్తప్ప బాబు. అది విష్ణువు నలుపు, అతడి భానుపు నలుపు, గల కంతుడు నలుపు, గంగమ్మ నలుపు. లెత్తప్ప బాబు. ఇంకు చెరా నలుపు, ఎందనము నలుపు, అయోధ్య రాముడు నలుపు, ఆంజనేయుడు నలుపు, కొండ నలుపు, కొమ్మరి కొండ నలుపు, మా ఊరి కారు నలుపు. ఇన్ని నలుపులలో నాదెంత నలుపు. విష్ణుదాభిరామ వినురవే మహం.